మనమంతా వచ్చి గంట అయింది, ఇంకా పెద్ద ఆయన రాలేదే. అనుభవించండి, పేనుకు పెత్తనమిస్తే తలంతా తెగొరిగిందని వంశ పారంపర్యం అంటూ ఆయనకి గ్రామ పెద్దరికం అంటగట్టారుగా. కాసేపట్లో అయ్యగారు ఇక్కడికే వస్తారు. ఈ విషయం ఏంటో స్వయంగా ఆయన గారికి నువ్వే చెప్పు. అయ్యో, ఇంత చిన్న విషయం ఆయన దగ్గరికి ఎందుకండి? ఆయన గారు ఏదో ముఖ్యమైన పని మీద వెళ్ళుంటారు. ఆయన లేరు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమే. ఆయనకంత ముఖ్యమైన పని ఏంటబ్బా? ఏదో ప్రాణాల మీదకి వచ్చిన పని అయి ఉంటది, లేకపోతే ఆయన ఇంత ఆలస్యం చేయరు. ఈ కింగ్ తో మీ పని డంగ్. అన్నా 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 అన్నా, నీకోసం పంచాయతీలో ఎదురు చూస్తున్నారన్నా. కార్డుషో అకౌంట్ లో కానిస్టేబుల్ గా ఇప్పుడే వచ్చావా? ఊరి జనం అంతా కలిసి నిన్ను ఊరి పెద్దం చేశారు చూసావా? గంట సేపు ప్రశాంతంగా కూర్చొని పేకాడానికి కుదరట్లేదు, అందుకే నేను ఇట్లాంటి పలవులు ఒప్పుకోను. ఒప్పుకుంటే మాత్రం నీకెవరిస్తారు మామ? పరాయివాడి పడక గదిలోకి తుంగి చూసే కంత్రి వేధవ. ఇలా తుంగి చూడ్డాలు ఉంగి చూడ్డాలు నా దగ్గర కుదరవు. టైమింది రా అన్నా. అన్నా, ఈ కార్డు ఎవరేశారు? నేనే. రా అన్నా. ఆ కార్డు తీసుకుంటే షో అయిపోయింది. నీ మూలంగా పేకలో కార్డు తీసుకు. ఏంట నీ గోలాగారు? ఇన్నాళ్ళకు నా హ్యాండ్ రేజింగ్ లో ఉండి ఇవాళ దొంగతనం చేస్తావా నిన్ను? ఇన్నాళ్ళకు నా హ్యాండ్ రేజింగ్ లో ఉందిరా? నా రేజింగ్ అంతా పాడు చేసే కదా. రాంగ్ కార్డు పెద్ద హాస్టల్స్. ఇప్పుడు చెప్పండి రా, ఏం జరిగింది? ఏం జరిగింది అయ్యా? నేను తోటలోంచి అట్ట కాలు మరుచుకోవడానికి వెళ్ళానయ్యా. 20 అంటే 20 నిమిషాలు, అంతే 50 కొబ్బరికాయలు దొంగిలించాడయ్యా. ఎరా, దొంగతనం చేసావా? నేను దొంగిలించలేదయ్యా. దొంగిలించలేదు, దొంగ చూపులు చూస్తా పెట్టరా. దొంగ వెదవ, దొంగ చూపులు చూస్తా పెట్టరా. దొంగ చూపులు చెప్పరా. ఎందుకు దొంగతనం చేశావు? ఎందుకు చేశావు? 6 రోజులుగా పరిపాటు ఏమీ లేదండయ్యా. 4 రోజులుగా పస్తులు ఉన్నారండయ్యా. ఆకలికి తట్టుకోలేక ఒక్కాయి కొట్టుకు తాగారండయ్యా. ఓహో, 4 రోజులుగా పని పాట ఏమీ లేదు, రైటు. 4 రోజులుగా పస్తులున్నావు, రైటు. ఆకలికి తట్టుకోలేక కాయలు కొట్టుకు తాగావు, అది రైటు. మరి 50 కాయలు ఎందుకు దింపావమ్మా? అది రైటు కాదే? ఎలాగూ ఎక్కారు కదా అని దింపారండయ్యా. ఏం దేశసేవరా? చూసారయ్యా, వీడిని వదిలిపెట్టకూడదయ్యయా. వీడిని ఎందుకు వదులుతాను అనరు? 20 నిమిషాల్లో 50 కొబ్బరి బొండాలు దింపావు, అదే 20 నిమిషాల్లో 50 కొబ్బరి బొండాలు కొట్టి ఇక్కడున్న వాళ్ళందరికీ ఇచ్చేసేయాలి. 1 నిమిషం ఎక్కువైందనుకో కొబ్బరి బొండాలు చెక్కినట్టు నీ తల చెక్కేస్తాను. అలాగేనండి. ఎంతసేపు ఎండలో నుంచున్నందుకు మంచి కొబ్బరి బొండం దొరికింది. అవునవును, నాకు వద్దులేరా పెద్దానికి. తమ్ముడు, నీకు 2 చేతులు ఎత్తి నమస్కారం. ఎత్తి నమస్కారం పెట్టదులే, కాయలో నీళ్ళు కిందలకి పోతాయి. తమ్ముడు, ఇంకో 2 బొండాలు ఇప్పించావంటే ఒంట్లో ఉన్న వేడి ఎంత తగ్గిపోతుంది? ఏ, ఇంకో 2 బొండాలంటి? రే, ఇప్పుడు ఈ కొబ్బరి బొండాలు తాగుతున్న వాళ్ళందరి దగ్గర కాయకి 5 రూపాయలు చెప్పిన వసూలు చేయాలి. మరి ఓసీలో వచ్చాయి కదా అని 3 కాయలు లాగిస్తే డబ్బులు వేడంతా దిగిపోద్ది. ఆ 250 రూపాయలు ఓనర్కి ఇచ్చి అయ్యా వాడిని అలా వదలకూడదు, తగిన శిక్ష వేయాలి. అలాగే రే, రేపటి నుంచి ఆయన గారి తోటలకు పనిలోకి. అయ్యో, ఆ దొంగల పనిలో పెట్టుకోవాలా? పని లేనందు వల్లే కదా దొంగతనం చేశాడు. అది కాదయ్యా. ఇంకేం చెప్పకు, ఈ రాంబాబు రాంగ్ కార్డు కొట్టడు, రాంగ్ ముక్క చెప్పడు, రాంగ్ తీర్పు ఇవ్వడు. ఒరే, నీ చేత చీట్ల పేక మానిపించమని ఆ దేవుడికి మనసారా దండం పెట్టుకోరా. అలాగే బొమ్మా. ఏమందండం పెట్టుకున్నావురా? ఈ రోజు పేకాట్లో అందరు డబ్బులు నాకే రావాలని మొక్కున్నాను బామ్మ. ఓరి పాపిస్తాడా? అట్టయితే నీకే పేకాడ పిచ్చ పోదాయారా? పుట్టుకుతూ వచ్చిందే బామ్మ, పుడకల్లో పెడితే గానీ పోదు. ఎవరు నేను అన్నా? నేను అంత మాట ఎందుకంటానే అన్నాడు బామ్మ. రాత్రి తాతయ్య నా కల్లోకి వచ్చాడు. కల్లోకి వచ్చి ఏమన్నాడు రా? ఒరే రాముడు, మీ బామ్మ దగ్గర 500 రూపాయలు తీసుకుని ఓ పట్టు పంచుకుని ఎవరికైనా దానం ఇవ్వరా అని చెప్పాడే. రాత్రి 8 గంటలకు నీ కల్లోకి వచ్చాడు రా? 9, 9:30 గంటల మధ్య వచ్చాడే. అట్టగా నాకు రాత్రి 10 గంటల కల్లోకి వచ్చి ఏం చెప్పాడో తెలుసా? ఏం చెప్పాడే? వాణ్ణి 500 తీసుకోమని చెప్పాను. నీ దగ్గర అంత డబ్బు లేదు కదా, 100 ఇచ్చి నేను సరిపెట్టుకోమని చెప్పాను
అని చెప్పమన్నాడు. ఓహో, అరగంటలోనే అభిప్రాయాన్ని మార్చేసుకున్నాడు అన్నమాట. సరే, ఏదో ఒకటి ఇవ్వవే, తొందరగా. ఈ 100 రూపాయలు ప్యాకెట్కు చాలదే. ఓహో, గోమాత కామధేను వస్తున్నానమ్మా. అమ్మా, తల్లి బిడ్డలు కాసేపు నిశ్శబ్దంగా ఉండనమ్మా. అమ్మా, గోమాత పాత గడిదని బక్క చిక్కిపోయాం. ఓ గంటలో నీకు కొత్త యజమాని, కొత్త గడ్డి, కొత్త నీరు ఏర్పాటు చేస్తాను. సంతోషంగా ఉందరు కానీ. అమ్మో, కలవరాన్ని ఇప్పుడు ప్రత్యక్షమైనట్టి, దీన్ని ఎలా తప్పించుకోవాలి? ఎవయ్యా, ముద్దు పెడతాను, కళ్ళు మూసుకోమని చెప్పి నిన్న మాయం ఇప్పుడా కనిపించడం. అవును బావా, సైలెంట్ గా అవునీ దూడని విప్పుకుపోతున్నావు ఎక్కడికి? అవే ఏం లేదు, వీటిని ఇలాగే కట్టి ఉంచితే ఎక్సర్సైజ్ లేక కొవ్వు బట్టి హార్ట్ అటాక్ వస్తుంది డాక్టర్ గారు చెప్పారు. అందుకే మార్నింగ్ వాక్ తీసుకెళ్తున్నాను. మార్నింగ్ వాక్. గోమాత మీద ఎంత కరికిర వచ్చింది నీకు. బామ్మని ఎందుకు పిలుస్తున్నావు? పాపం బామ్మని కూడా మార్నింగ్ వాక్ తీసుకెళ్తావు. బామ్మకి హార్ట్ వీక్, మార్నింగ్ వాక్ చేయకూడదు. పర్వాలేదు బామ్మా, అరవకే నీకు దండం పెడతాను. దండం పెట్టడానికి నేను గుళ్ళో అమ్మోని కాను, అమ్మాయిని. అమ్మోరికి దండం పెడితే వరమిస్తుంది, అమ్మాయికి ముద్దు పెడితే కనికరిస్తుంది. అందుకని మర్యాదగా ఒక ముద్దు పెట్టు, బామ్మని పిలవను. తప్పదా? తప్పదా? ఏయ్, ముద్దు పెట్టమంటే ఆవదం తాగిన వాళ్ళ మొహం అలా పెట్టావేంటి? పెట్టుకో. అయితే కళ్ళు మూసుకో. మళ్ళీ పారిపోదావనా? అబ్బే, అదేం లేదు, కళ్ళు మూసుకో. 1, 2, 3. పెట్టుకో. అల్లుడు, పొద్దున్నే ఆవుని దోడనే తీసుకుని అటేపు వెళ్తున్నావు ఎక్కడికో? అదే మామా, వాటి కొవ్వు ఎక్కువైందని మార్నింగ్ వాక్ తీసుకో. మనుషులకే కాకుండా పశువులకు కూడా మార్నింగ్ వాక. రాంబాబు, ఆవుని దోడని ఎవరో ఓడిపోయారా? ఎవడో విప్పుకుపోయాడా? మార్నింగ్ వాక్ తీసుకెళ్ళానని చెప్పావు. నువ్వు నోరు మొయ్యి. రోజు 10 సేర్లు పాలిచ్చేది వీళ్ళ అమ్మ కడుపు. అరవకి బంగారం లాంటి ఆవు దొడ్ని ఓడదీసు పోతే 60 అంటావేరా? అడికాళ్ళు చేతులు పడిపోను, అన్నోట్టం పురుగులు పడా, అడికాస్తం కాల్చను. చెట్టుకి పాపం వాడికి ఏం అవసరం వచ్చిందో ఏమిటో? ఆడవసరానికి మన ఆవు దొడ్ని ఓడి తీసుకెళ్తాం ఏమిట్రా? ఆడమ్మ కడుపు మాడా, ఆడి కాస్తం కాలా, ఆడి మరీ తట్టుకే. వాడెవడో కాదు, వాడే వీడు, వీడే వాడు, వాడే వీడు నీ మనవడు. ఓ నీ అమ్మ కడుపు బంగారం గాను నువ్వంట్రా? ఆవును అమ్మేశావా? అమ్మేశాను. ఆవేం చేసిందిరా నిన్ను? నన్నేం చేయలేదే, నీ కోసమే. నా కోసమా? మన ఆవుకి 3 సుళ్ళు ఉండబట్టి తాతయ్య మిడిల్ డ్రాప్ చేసి చచ్చాడని, అది ఇంకా ఉంటే నువ్వు కూడా మిడిల్ డ్రాప్ చేసి చస్తావని జ్యోతిష్కుడు చెప్పాడే. అల్లుడు, 3 ఏళ్ల క్రితం కొన్న ఆవు దూడ వల్ల 30 ఏళ్ల క్రితం మీ తాత పోయాడా? ఈ కౌంట్ ఏమిటో నాకు అర్థం కావట్లేదు. నా కౌంట్ తర్వాత, ముందు నువ్వు నోరు మూయకపోతే నీకు ఫుల్ కౌంట్ పడుతుంది. ముందు నువ్వు నోరు మూయి, నీ పాపిష్టి ప్యాకెట్ కోసం నోరు లేని ఆవు నమ్ముతావరా? మూద నష్టపాడ. ఇట్టు బామ్మ, అట్టా పెట్టు గడ్డి. ఏంట్రా, నా మనమణ్ణి తిట్టాలా, గడ్డి పెట్టాలా? ఈ బోర్డు సలహా ఇవ్వటానికి నువ్వెవడవరా? ఆడి తాత సంపాదించిన ఆస్తి ఆడి ఇష్టం. ఆడు ఖర్చు పెట్టుకుంటాడు, తగలేసుకుంటాడు, పేకాడుకుంటాడు, ఏమైనా చేసుకుంటాడు. అది కాదంటానికి నువ్వెవడవరా? పోత, నీ మెళ్ళో నా విరిగిపోను, నిన్ను పిచ్చి కుక్క కరవా, నీ కాళ్ళు చేతులు పడిపో, ఉంచుకుంది పక్కింటాడుతో లేచిపోను. నన్ను క్షమించు బామ్మ, తప్పైపోయింది, నాకు మాన బిచ్చ పెట్టు. ఏడ్చావులేలే, ఇట్టటి మొదనష్టపాళ్ళ కళ్ళు పడే నీ ముఖం ఇట్ట వాడిపోయిందయ్యా. తొందరగా రానన్న, నీకు ఇష్టమైన కూర చేసి పెడతా. అలాగే బామ్మ. బంగారం తిక్క కుదిరింది మామ. ముసిల్ వెళ్ళిపోయింది అల్లుడు. వెళ్ళిపోయిందిలే పైకి. ఇప్పుడు తెలిసింది అల్లుడు, నీ తాత అర్ధాంతరంగా ఎందుకు పోయాడు. మా బామ్మతో పెట్టుకుంటే ఎవడైనా సరే మిడిల్ డ్రాప్.